Hi everyone, welcome to Telugu Skit Tutorials. This is Chandrakala. C language lo programs la bhaganga ipudi session lo manam suppose manam edaina oka number icham ankonde n anukundam n ane oka number suppose 1 2 3 4 ane se edaina oka number ichanu ankonde ikkada naaki ee total 1 2 3 4 2 1 edaina unni oka number ee total number lo enni digits unnai count cheyali 1 2 3 4 5 6 ante counting మొత్తం కౌంటింగ్ ఎన్ని వచ్చాయంటే 6 అంటే మనం ఎన్ అనే ఒక వాల్యూని రీడ్ చేసుకుంటాము రీడ్ చేసిన తర్వాత ఆ నంబర్ లో టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి అది రిటర్న్ చేయాలి ఓకేనా అలా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ప్రోగ్రామ్ అంటే ఒక నంబర్ లో ఉన్నటువంటి టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని అనేది తెలుసుకోవడానికి ప్రోగ్రామ్ ఎలా రాయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం జస్ట్ ఇక్కడ నాకు ఎన్ అనే వాల్యూ రీడ్ చేసుకుంటాం తర్వాత ఇలా వీటిని కౌంట్ చేయడానికి కౌంట్ అని ఇంకొక వేరియబుల్ తీసుకుంటాం టూ వేరియబుల్స్ Ash include stdio dot h stdio dot h main main okay just nenu ikkada int n ante any number edana oka number ni read chesukodaniki and count first initialization enta iskuntanante 0 iskuntunnanu count is equal to 0 count is equal to 0 అనేసి ఇస్తున్నాం ఓకేనా అంటే మనం ఏమి ఈ వాల్యూ ఇవ్వలేదు అంటే అది గార్బేజ్ వాల్యూ తీసుకునేస్తున్నాం కాబట్టి నేను ఇనిషియలైజేషన్ 0 ఇస్తున్నాను అంటే మొదటిగా నా కౌంట్ వాల్యూ ఎంత ఉందంటే 0 ఉంది అనేసి ఇప్పుడు ప్రింట్ ఎఫ్ డబుల్ కొటేషన్ స్లాష్ ఎన్ ఎంటర్ ఎనీ నంబర్ ఏదైనా ఒక నంబర్ ని ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం ఓకే నెక్స్ట్ స్కాన్ ఎఫ్ రీడ్ చేసుకుందాం పర్సన్ డి కామా ఎంపర్సెంట్ ఎన్ ఎన్ అనే వాల్యూని రీడ్ చేసుకుందాం ఇప్పుడు నేను ఈ ఎన్ అనే వాల్యూలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయడానికి ఇక్కడ నేను సింపుల్ గా వైల్ ఎన్ నాట్ ఈక్వల్ టు 0 వైల్ ఎన్ నాట్ ఈక్వల్ టు 0 ఇలా అన్న రాయొచ్చు లేదా వైల్ ఎన్ గ్రేటర్ దాన్ 0 అనేసి అన్న స్పెసిఫై అంటే ఎన్ వాల్యూ కానీ 0 కి సమానం కాకుండా ఉంటే అప్పుడు నాకు లూప్ రిపీట్ చేయాలి వైల్ ఎన్ నాట్ ఈక్వల్ టు 0 అయితే అది లూప్ రిపీట్ చేయాలి ఏం రాస్తున్నాను ఇక్కడ అంటే సింపుల్ గా కౌంట్ ప్లస్ ప్లస్ కౌంట్ ని ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాను ఎన్ వాల్యూ నిజంగా ఎన్ వాల్యూ కానీ 0 కి సమానం కాకపోతే కౌంట్ ని ఇంక్రిమెంట్ చేసుకో ఇంక్రిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై 10 ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చినటువంటి డివిజన్ వాల్యూని ఎన్ కి అసైన్ చేయాలి ఎన్ లో స్టోర్ చేయాలి దిస్ ఈస్ ది లూప్ దట్ వీ హావ్ టు గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ వీ హావ్ టు రిపీట్ అయిపోయిన తర్వాత ప్రింట్ ఎఫ్ డబుల్ కొటేషన్ స్లాష్ ఎన్ ది టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ది గివెన్ నంబర్ ఇస్ ఈక్వల్ టు పర్సెంట్ డి అప్లికేషన్ క్లోజ్ కామా ఎక్కడ స్టోర్ చేస్తున్నాము అకౌంటింగ్ అనేది కౌంట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాము కౌంట్ ప్రింట్ చేస్తున్నాను ఓకే అండ్ ఎండింగ్ ది మెయిన్ ప్రోగ్రామ్ ఇప్పుడు సపోజ్ చూడండి ఎన్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ నేను 0 ఇచ్చాను అనుకోండి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్తాను ఇక్కడ ఎన్ నాట్ ఈక్వల్ టు 0 నా అని చెక్ చేస్తున్నాను ఎన్ వాల్యూ 0 నాట్ ఈక్వల్ టు 0 నా నో దట్ మీన్స్ ఈక్వల్ టు 0 కదా కండిషన్ ఫాల్స్ కాబట్టి నాకు ఇది ఎగ్జిక్యూట్ కాదు ఇది ఎగ్జిక్యూట్ కాకుండా నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది ది టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ది గివెన్ నంబర్ ఈస్ పర్సెంట్ డి అంటే కౌంట్ అంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ వాల్యూ ఎంత ఉంది 0 అంటే 0 అనేది ప్రింట్ అవుతుంది సింపుల్ గా ది టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ది గివెన్ నంబర్ ఈస్ 0 అనేది ప్రింట్ అవుతుంది ఓకేనా ఫస్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అలా సపోజ్ ఇన్ కేస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు నేను 1 2 3 4 ఇచ్చానుకుందాం 1234 ఇచ్చానుకుందాం ఎన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఇప్పుడు నాకు వై ఎన్ వాల్యూ ఎంత ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 కదా ఎన్ దిస్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 ఇది 0 సమానం కాదు కాబట్టి ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి దెన్ ఇట్ విల్ ఎంటర్డ్ ఇన్ టు ది లూప్ లోకి ఎంటర్ అవుతుంది లూప్ లోకి ఎంటర్ అయ్యి కౌంట్ ని ఇంక్రిమెంట్ చేసుకుంటుంది సింపుల్ గా ఇట్ దట్ మీన్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇది కౌంట్ ప్లస్ ప్లస్ అంటే కౌంట్ ఇంతకుముందు ఎంత ఉండింది 0 నౌ కౌంట్ విల్ బి
కౌంట్ ఏమవుతుంది అంటే 0 + 1 అంటే కౌంట్ అనేది ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. 1 అయిన తర్వాత ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై 10. ఎన్ ఎంత ఇచ్చినాం ఇక్కడ 1, 2, 3, 4 కదా, దీన్ని 10 తో భాగించండి. 10 ones 10 2 3 10 twos 20 3 4 10 threes 30. ఓకే, 4 రిమైండర్. కానీ నాకు ఇక్కడ కావాల్సింది ఏం కావాలి, కొషెంట్ మాత్రమే కావాలి. కొషెంట్ వాల్యూ ఎంత, 123. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 123. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది. లూప్ రిపీట్ అవుతుంది. నౌ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 123 ఈజ్ నాట్ ఈక్వల్ టు, దట్ మీన్స్ దిస్ వాల్యూ, దిస్ వాల్యూ ఈ 123 అనేది నాట్ ఈక్వల్ టు 0 కదా. ఎస్, కండిషన్ ట్రూ, కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ బాడీ ఆఫ్ ది లూప్ ని ఎక్సిక్యూట్ చేస్తుంది. ఏం చేస్తుంది, కౌంట్ ప్లస్ ప్లస్. ఆల్రెడీ కౌంట్ లో ఎంత ఉంది నా వాల్యూ, కౌంట్ ఇంతకుముందు 1 ఉంది, ఇప్పుడు దానికి ఇంకొక వాల్యూ యాడ్ చేస్తుంది. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది, 2 అవుతుంది. ఓకేనా, ఆల్రెడీ 1 ఉంది, దానికి ప్లస్ ప్లస్ అంటే యాడింగ్ 1 వాల్యూ, ఒకటిని యాడ్ చేసుకుంటుంది. ఓకే, 2. నెక్స్ట్ చూడండి, ఎన్ ఎన్ వాల్యూ, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై 10 అంట. ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి 123 కదా, దీన్ని బై 10 10 ones 10 2 3 10 2 20 రిమైండర్ ఈస్ 3. ఓకే, రిమైండర్స్ అనేది పక్కన పెట్టే మనకి కోషెంట్ వాల్యూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, నాకు కోషెంట్ వాల్యూ ఎంత వచ్చిందంటే భాగఫలం 12. ఓకే, ఇప్పుడు మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది. లూప్ రిపీట్ అయినప్పుడు ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 12 నాట్ ఈక్వల్ టు 0 కదా. ఎస్, కండిషన్ ట్రూ, కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ బాడీ ఆఫ్ ది లూప్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కౌంట్ ప్లస్ ప్లస్, కౌంట్ ఆల్రెడీ 2 ఉంది, ఇప్పుడు కౌంట్ బికమ్స్ 3, కౌంట్ అనేది 3 అవుతుంది. నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఎన్ ఈజ్ ఈక్వల్ టు దట్ మీన్స్ ఎలా, ఆల్రెడీ ఎన్ బై 10, ఎన్ అంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఎంత ఉంది, 12 ని 10 తో డివిజన్ చేయి. 10 ones 10, క్వశ్చన్ వాల్యూ ఈస్ 1. ఓకేనా, క్వశ్చన్ వాల్యూ ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది. లూప్ రిపీట్ అయినప్పుడు నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇప్పుడు మనకి 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 నా. ఎస్, 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ, కండిషన్ ట్రూ కాబట్టి బాడీ ఆఫ్ ది లూప్ కౌంట్ ని ఇంక్రిమెంట్ చేయి. కౌంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంతకు 3 ఉండింది, ఇప్పుడు ఒకటి యాడ్ చేస్తామంటే 4 వస్తుంది. 4 అయిన తర్వాత మళ్ళీ ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు నా దగ్గర ఎన్ వాల్యూ ఎంత ఉంది, 1 ని 10 తో డివైడ్ చేయి. 10 జీరోస్ 0, రిమైండర్ ఈస్ 1. ఓకేనా, ఇప్పుడు నాకు ఎన్ ఈజ్ ఈక్వల్ టు భాగఫలం క్వశ్చన్ వాల్యూ ఎంత వచ్చింది, 0 కదా. నౌ 0 ఇక్కడ 0 రావడం వల్ల నెక్స్ట్ ఎన్ వాల్యూ ఈస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0, 0 నాట్ ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ ఆ ఫాల్స్. ఇది ఈక్వల్ టు 0 అవుతుంది కానీ నాట్ ఈక్వల్ టు అంటున్నాను కాబట్టి కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే నాకు ఈ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కాదు, వెలుపలకి వచ్చేస్తుంది, అవుట్ ఆఫ్ ది లూప్ వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు ది టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ది గివెన్ నంబర్ ఇస్ ఈక్వల్ టు కౌంట్. కౌంట్ లో నాకు చివరిగా ఎంత ఉంది వాల్యూ, ఇక్కడ కౌంట్ లో చివరిగా వాల్యూ ఎంత ఉందంటే 4 అనేది ప్రింట్ అవుతుంది. ది టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ది గివెన్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే 1, 2, 3, 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 4 అనేసి ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనం 3 డిజిట్స్ నెంబర్స్ ఇచ్చింటే 3 మన నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటే నెంబర్ ఇచ్చింటే దాన్ని కౌంట్ చేసి ఈ విధంగా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఈస్ ది ప్రోగ్రామ్ ఫర్ ఫైండింగ్ ది నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ది గివెన్ నంబర్. ఒక నంబర్ లో మనం ఇచ్చినటువంటి నంబర్ ఆఫ్ డిజిట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రోగ్రామ్ ఇది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్కిట్ ట్యూటోరియల్స్.